నో పాజిటివ్ ఇట్ వాజ్ నాట్ అ మాస్క్ దట్ పాజిటివ్ ఈజ్ మీ నేను సిరి నాతో మాట్లాడకపోయినా దాని తర్వాత నుంచి షీ గట్ డిస్కనెక్టెడ్ విత్ మీ అది నాకు తెలీదు ఎందుకు బికాజ్ నేను ఎక్కువ రామ్తో మాట్లాడుతున్నాను అందుకనే మేబీ షీ ఈజ్ టు ఫీల్ జెలస్ అని చెప్పొచ్చు ఐ డోంట్ నో ఏం జరిగింది బికాజ్ ఆ గ్రూప్లో నేను ఎప్పుడు కూర్చోలేదు నేను నాలోనే నేను ఉంటుండే ఏది జరిగినా ఇప్పుడు నేను బాధపడినా నేను బయట ఒకదానే తిరుగుతుండే కాబట్టి సో ఆ ఐ థింక్ ఒక దాంట్లో రామ్ శ్రీనే అన్నాడు కూడా ఎప్పుడైనా మాట్లాడాలంటే ఆ అమ్మాయి ఒకతే తిరుగుతూ ఉంటుంది కాబట్టి నేను ఆ అమ్మాయితోనే ఎక్కువ మాట్లాడతాను సో నేను ఎప్పుడు నాలోనే ఉండేది టాస్క్ వచ్చేప్పుడు టాస్క్ ఆడుతుండే వర్క్ చేయనప్పుడు నేను వర్క్ చేస్తుండే సో అది అంతే సిరి ఎందుకు డిస్కనెక్ట్ అయిపోయింది అమ్మాయి అది నాకు తను నాకు ఫస్ట్ వీక్లో నామినేట్ చేసినప్పుడు కూడా మళ్ళీ మేము ఫ్రెండ్స్ అయ్యాం నేను అది వదిలేసాను ఆ ఫర్గివ్ చేసేసాను తను నాకు ఫస్ట్ వీక్లో నామినేట్ చేసినప్పుడు కూడా బట్ దిస్ టైం నామినేట్ చేసినప్పుడు నేను తనని ఇలా చూసేసి సిరి నాకు నామినేట్ చేసిందా దెన్ ఐ థాట్ దిస్ వీక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఈ వీక్ తర్వాత నుంచి ప్రియాంక తను నాకు నామినేట్ చేసిన తర్వాత నేను చెప్తూనే ఉన్నాను కదా మటన్ ముక్క అని చెప్పేసి బట్ మటన్ ముక్క బిఫోర్ తను నాకు ఐ థింక్ విజిల్ కోసం నేను నామినేట్ చేశానంటే దాని తర్వాత తాను నేను ఇద్దరం కలిసి మాట్లాడుకునేది ఏంటంటే నువ్వు ఎలాంటిది ఈ సీలీ రీజన్స్ కానీ కిచెన్ గొడవ కానీ తీసుకొని నువ్వు కానీ నేను కానీ నీకు ఎప్పుడు నామినేట్ చెయ్యము అని చెప్పి మేము మాట్లాడుకున్నాము బట్ దాని తర్వాత తను మటన్ ముక్క గురించి నాకు నామినేట్ చేసిందంటే అందుకనే నేను షాక్ అయ్యాను తను నాకు నాతో చేసింది చాలా ఉంది ఎప్పుడు ఏది వర్క్ చేసినప్పుడు నేను వంట చేసినప్పుడు నువ్వు నీకు వంట వచ్చా అని చెప్పేది అంటే అన్నీ నీకు వచ్చాను కాదు కదా అతనికి ఆపర్చునిటీ ఇస్తేనే కదా తెలుస్తుంది ఎవరు ఏం చేయగలుగుతారు అనేది నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీ టైం కిచెన్లో వెళ్ళిపోయి నువ్వే టేక్ ఓవర్ చేసేస్తే ఆపోజిట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఛాన్స్ ఇస్తేనే చూసి చేసి చూపించగలుగుతారు సో తను అది ఇవ్వదు అనమాట నేనే చెయ్యాలి అన్నీ నేనే చెయ్యాలి ఈవెన్ బతుకమ్మ రోజు కూడా బతుకమ్మ చేస్తున్నప్పుడు నేను తనకి చెప్తూనే ఉన్నాను ఇలా కాదు ప్రియాంక ఇలా అలా చేద్దాము అని అంటే నువ్వు నేను చేస్తాను నువ్వు నేను చేస్తాను అంటే తను ఒక కనెక్టింగ్తో ఒక స్వీట్ వే నుంచి ఒక ఇరిటేటింగ్ మూడ్కి వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి ఆ రోజు కూడా బతుకమ్మ రోజు నేను చెప్తూనే ఉన్నాను ఆ బతుకమ్మ మేము చేయలేకపోయాము సో నేను ఏ వర్క్ చేసినా నాకు రాను వర్క్ కూడా నేను అది దానికి ట్రై చేస్తాను అండ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ అ పర్ఫెక్ట్ అండ్ అది కంప్లీట్గా వర్క్ చేయాలనిపిస్తుంది నాకు ఇలా చిందర్ బిందర్ వర్క్ నచ్చదు సో ఆ రోజు తను చేసినప్పుడు కూడా మా ఇద్దరి మధ్యలో ఆ డిస్టర్బెన్స్ ఉండే బతుకమ్మ రోజు సో